अनंतपुरम नगर में अरविंद नगर में गल श्रीकृष्ण देवराय मुनपाल स्कूलों हिंदूपुरम एंपी गोरंट्ल माधव जिला कलेक्टर गंधम चंद्रुडु गुरुवारं कोविड वैक्सीनेशन कार्यक्रम प्रारंभिंचारु। वैक्सीनेशन एरिया वैक्सीनेशन ऑब्जर्वेशन एरिया रूम वारु परिशीलिंचारु। वैक्सीनेशन कोसम वच्चिन वारितो कोद्दिसेपु मात्लाडारु। रिजिस्ट्रेशन चेसुकोवालंटे कावाल्सिन विवरालु एंटो अडिगि तेलुसुकुन्नारु। ई कार्यक्रमंलो कौन्सिलर्लु चव्वा राजशेखर रेड्डी నరసింహులతో పాటు జేసీసీని మున్సిపల్ కమిషనర్ మూర్తి ఆర్డీఓ గుణభూషణ్ రెడ్డి అదనపు డీఎంహెచ్ఓ రామసుబ్బరావు తదితరులు పాల్గొన్నారు। ప్రపంచాన్నంతా కూడా కత్తి పీడించి భయభ్రాంతులకు గురిచేసి మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే। మనం చాలా గర్వంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే ఇందులో మన భారతదేశం వాక్సినేషన్ ను తయారు చేయడంలో అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబడి ఉంది। అదే విధంగా మన పొరుగు దేశాలకు ఈ వాక్సినేషన్ ను కూడా సప్లై చేసే స్థాయికి భారతదేశం ఎదిగినందుకు మనం సంతోషించాలి। 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉండి ఏదైనా రోగం రొప్పుడున్న వారికి ఈ వాక్సినేషన్ ప్రక్రియ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది। ఈ రోజు నుండి దీన్ని 45 59 సంవత్సరాల మధ్యలో ఉన్న వయస్సు వారందరూ కూడా వేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు అనడానికి మన జిల్లాలోనే అనేక మంది డాక్టర్లు గాని మెడికల్ సిబ్బంది గాని कलेक्टर गारु गानी अंदरू कूडा ई इंजेक्षन्नु वेयिंचुकोवडं जरिगिंदी। तर्वात ओक सेकंड वेव अनेदी कूडा स्टार्ट अय्यिंदी अने प्रचारं उंदी। अदि एंतवरकु नियमं नाकु तेलियदु गानी दानि कंट्रोल चेयालन्नप्पुडु प्रजलु कूडा सहकरिंचालि। प्रभुत्वानिकि सहकरिंचि अन्नि रकाल प्रिकॉशनरी मेजर्स् तीसुकोनि एक्कडिदक्कड कट्टडि चेयडानिकि प्रयत्नं चेयालनि ई संदर्भंगा प्रजल्नि कोरुकुंटुन्नानु। दादापुगा 330,000 मंदि 60 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలు ఉన్నారు। సో అందులో దాదాపుగా 140,000 మందికి ఆల్్రెడీ మనం వాక్సినేషన్ చేయడం జరిగింది। దాదాపు 45% ఆల్్రెడీ కంప్లీట్ చేసి ఉన్నాము। ఇంకా మిగతా వారు కూడా రాబోవు వారం 10 రోజులలో మిగతా అందరికీ కూడా వాక్సినేషన్ చేయడానికి ఈ మాస్ వాక్సినేషన్ డ్రైవ్ ని మనం మొదలు పెట్టడం జరిగింది। అలాగే 45 సంవత్సరాలు దాటి దీర్ఘకాలిక రోగాలు కోమార్బిడిటీస్ ఉన్నటువంటి వారందరూ కూడా వాక్సినేషన్ చేయించుకోవచ్చు। వారందర్ని కూడా రావ వచ్చి ముందుకొచ్చి వాక్సినేషన్ చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను। అవసరం లేదు ఎందుకంటే ఆ వాక్సిన్ నేను కూడా వేసుకున్నాను। దాదాపు నాలాగా 56,000 మంది ఉద్యోగులు వేసుకున్నారు। ఏదైనా ఒకవేళ వాక్సిన్ ప్రమాదకరం అయ్యింటే ఈ పాటికి చాలా జరిగి ఉండాలి। సో ఆ అపోహల అవసరం లేదు। ఈ రోజు ఇప్పుడు కరోనా కూడా మళ్ళీ కేసులు అన్నవి గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉన్నాయి। सो दीन नुंडी तप्पिंचुकोवालंटे वैक्सीनेशन ओकटे मार्गमु। वैक्सीनेशन तर्वात मास्क पेट्टुकोवडमु भौतिक दूरं पाटिंचडमु इंका ई जाग्रत्तलु एवैते उन्नायो अवन्नी तीसुकोवालनि चेप्पेसि कोरुतुन्नानु। अलागे रेंडोदि ओक्कोक्क वैक्सीन की मन प्रभुत्वमु दादापुगा 206 रूपायलु खर्चु पेडुतुंदि। अदंता कूडा मल्ली दानिकि ट्रांस्पोर्टेशन कास्ट वेयडमु अन्नी कलुपुकुंटे इंका एक्कुवतुंदि। कोन्नि కోట్ల అంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ వాక్సిన్ అనేది ప్రజలందరికీ ఫ్రీగా వేస్తున్నారు। సో దీన్ని కూడా దృష్టిలో పెట్టేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా 60 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలందరికీ అలాగే 45 సంవత్సరాలు దాటి కోమార్బిడిటీస్ ఉన్నటువంటి వారందరికీ కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను। అధికార యంత్రాంగం అలాగే కొత్తగా వచ్చినటువంటి ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధులు అలాగే పాత్రికేయ మిత్రులు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయగలమన్న నమ్మకం ఉంది। సో ప్రజలు కూడా దానికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ